విశ్వనటుడు కమల్ హాసన్ యువ దర్శకుడు లోకేష్ కనకరాజుతో కలిసి పనిచేయనున్న సంగతి తెలిసిందే. ఈ భారీ చిత్రానికి సంబంధించిన ప్రీలుక్తో కూడిన అధికారిక ప్రకటన ఇటీవలే విడుదలైంది. ఇది విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించి 232వ చిత్రం. యువ సంగీత దర్శకుడు అనిరుద్ధ్ సంగీతాన్ని సమకూర్చనున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందే ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి మొదలు కానుందని సమాచారం. వచ్చే ఏడాది వేసవిలో చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఓ క్రేజీ వార్త బయటకు వచ్చింది. అదేంటంటే, నవంబర్ 7న కమల్ హాసన్ పుట్టినరోజు కావడంతో ఆ రోజున టైటిల్ టీజర్ రిలీజ్ చేయనుందంట చిత్ర బృందం. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు టీజర్ విడుదలవుతుంది. దీంతో కమల్ అభిమానుల్లో అప్పుడే సందడి మొదలైంది. ఈ సినిమాకు కొన్ని రోజులుగా గురు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం రాజకీయ నేపథ్యంలో సాగే పొలిటికల్ థ్రిల్లర్ కాబట్టి ఈ టైటిల్ అయితేనే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. మరి ఈ పేరునే ఫైనల్ చేస్తారో లేకపోతే వేరొక పేరును రివీల్ చేసి సర్ప్రైజ్ చేస్తారో చూడాలి. కమల్కు చెందిన రాజ్ కమల్ బ్యానర్పై నిర్మించనున్న 50వ సినిమా ఇది. ఈ చిత్రంలో కమల్తో పాటు ఇంకో స్టార్ హీరో నటించనున్నాడట. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.